కానీ ఓవరాల్ గా 13000 చిల్లర పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో కుప్పం ఓటర్లలో అంటే కుప్పం కార్యకర్తల్లో కుప్పం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల్లో మాత్రమే వాళ్ళల్లో సక్సెస్ కాదనేటువంటిది రేపటి ఎన్నికల్లో దాని మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడైనా పడిన చోట పోయిన చోట ఎత్తుకోవాలి కదా తెలుగుదేశం నాయకుల్లో ఎవరు నియోజకవర్గంలో సక్సెస్ అయ్యారు కానీ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత నేరుగా జగన్ మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం చంద్రబాబు గారు 40 అంటే ఆ టార్గెట్ అనేది ఇప్పుడు ఇంకా బాగా పెరిగింది కదా నీకు బుద్ధుందా సిగ్గుందా అంటే ఆయన ఉంటే అభివృద్ధి నడవదు ఇది చెప్పడం సైద్ధాంతికం అలా కాకుండా జగన్ అనేవాడు దుర్మార్గుడు కాబట్టి నాకు ఒకటి జగన్ అనేటువంటి వాడు అరాచకవాది కాబట్టి నాకు ఒకటి ప్రధానంగా ఒక స్వామీజీ కనసన్నల్ల అంత జరుగుతుంది ఒక దొంగ స్వామీజీ ఆయన ఆయన చెప్తే జగన్ ఏమీ పోస్టింగ్ లేట్ల ఆగూర్ డైరెక్ట్ గా మాట్లాడుకున్నాడు చదువుకోవాలంటే కూడా భయమే అయ్యన పాత్రుడు ఎవరు ఎర్రనాయుడు ఎవరు ఒక నాయకుడిని హీరోయిన్ చేసేవాడు ఆయన పోలీస్ వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో రాజకీయ వైసీపీ చెప్పుకుంటున్నట్టు బడు లేదు లేదు కదా బ్రాండ్ గురించి నీకు నాకెందుకు నాయకుడు తాగమని